తిరుపతి ఎన్నికల ప్రచారం రోజు రోజుకి హీటెక్కిస్తోంది అంటే ఏదో ఒక అంశంతో రసవత్రంగా మారుతోంది తాజాగా రాళ్లదాడి దాడి అంశం చర్చకు వచ్చింది ఇప్పుడు అదే మీడియాలో ఎక్కడ చూసినా సరే రాళ్ళు దాడి చేసింది ఎవరు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఆ రాయిని ఏమైనా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఏమైనా చూస్తారా ఏంటి ఆ రాయి ఎక్కడికి చెందింది ఏ ప్రాంతానికి చెందింది డీటెయిల్స్ అన్నీ వేస్తారో ఏంటో అంటే అంత ఆసక్తికరంగా మారిపోయింది ఒక చిన్న రాయి అక్కడికి రావడం అంత హడావుడి చేయడం ఇంత చీప్ ట్రిక్స్ అవసరమా అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఇప్పుడు దాని మీద ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేయడు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన ఇమీడియట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఏదో అంటారు కదా చచ్చిన పవన్ ఇంకా కొట్టాల్సిన అవసరం లేదు అంటూ ఆయన ఒక సామెత కూడా చెప్పారు అంటే ఇక్కడ చచ్చిన పవన్ ఎవరో కరతో కొట్టరు కదా అని అంటే చంద్రబాబు గారి మీద లేదంటే టీడీపీని అలా పోల్చారా ఆయన అంటే ఖచ్చితంగా ఆయన వ్యాఖ్యలు వెనక అర్థం అంతరార్థం అదే అయితే ఇక్కడ ప్రధానంగా చిత్తూరు పర్యటనలో చంద్రబాబు గారికి ఇది ఒక ఊహించని దెబ్బ అని చెప్పాలి తిరుపతిలో ప్రధాన రైల్వే కోడల నుంచి కృష్ణాపురం వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ ప్రచారం తర్వాత కృష్ణాపురం పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి పరమాక లక్ష్మి గారిని గెలిపించాలి అని చెప్పిన చంద్రబాబు గారు కూడా అయితే ప్రసంగం చివరి దశకు చేరుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది చంద్రబాబు గారిని టార్గెట్ చేసి రాళ్ళదాడి చేశారు అనేది అయితే అది ఆయన వరకు ఏం రాలేదు ఎవరికో అక్కడ ఉన్న వాళ్ళకే ప్రజలకి ఎవరికో పబ్లిక్కి తగిలింది అయితే ఇలా టీడీపీ గెలుస్తుందని భావించి అధికార పక్షం రౌడీ మోకలతో రాళ్లదాడి చేయించింది అంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శించడం అయితే ఇక్కడ మరీ హాస్యాస్పదవి ఏంటి అంటే అది ముందేమో చంద్రబాబు గారి మీద రాలేదాడు అన్నారు తర్వాత టీడీపీ సభ మీద రాలేదాడు అన్నారు ఓకే ఏది వాస్తవం అనేది పోలీసులు తేల్ద్దామన్నా అక్కడ అంత లేదు ఓకే సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుని ఎలా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమైనా పట్టుకుంటారో ఏంటనేది తర్వాత సంగతి కాకపోతే ఈ లోపల చాలా హంగామా చాలా హడావడి అందుకే ఇమీడియట్గా వైసీపీ నేతలు కూడా స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఆజిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి మంత్రి కాబట్టి ఆయన ఇమీడియట్గా స్పందించి ఈ ఘటన మీద విచారం జరిపి నిజానిజాలు తేల్చాలి అని చెప్పి చంద్రబాబు గారు చేస్తున్న డ్రామా ఏదైతే ఉందో అది తేలాలంటే నిజంగానే విచారం జరపాలి అనేది కూడా పెద్దిరెడ్డి గారు సూచించిన సూచన అంటే ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో అది అందరికీ తెలుసు అని చెప్పడం అందుకే తెలుసు కాబట్టి చచ్చిన పావు ఎవరు ఎవరో కరతో కొట్టరు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం అంటే ఒక ఇంత హడావడం అవసరం అనేది వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట చూద్దాం మొత్తానికి ఇది దీనివల్ల వచ్చే మైలేజ్ రాయి వల్ల వచ్చే మైలేజు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందంటే ఫలితాలు వచ్చే వరకు చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి